హలో నమస్తే, ఎట్లున్నారు అందరూ? సో మన వ్లాగ్ ని స్టార్ట్ చేసే ముందు ఒకటి కమ్మని చిక్కని చక్కని మంచి ఛాయ్ తయారు చేసుకుందాం, తర్వాత స్టార్ట్ చేద్దాం. మనకు ఫ్రాన్స్ లో ఛాయ్ పత్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదా, సో దానికోసం ఈ రిప్లేస్మెంట్, ఈ అరేంజ్మెంట్. ఇదేంటి అంటే జస్ట్ నార్మల్ గా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనే టీ బ్యాగ్, ఎస్పెషల్ గా బ్లాక్ టీ. సో దీంట్లో ఉండే టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ టీ బ్యాగ్స్ నిప్పి మన ఛాయ్ తయారు చేసుకుంటాం అన్నట్టు. సో ఫస్ట్ ఛాయ్ పెట్టే ముందు ఈ డికాషన్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందంట. సో అట్లనే ఇద్దాం, ఈ డికాషన్ ఉడికిన తర్వాత పాలు పోసి నెక్స్ట్ స్టెప్ తోటి ప్రొసీడ్ అవుతాం. సో ఈ ఛాయ్ మనకు కొంచెం టేస్ట్ రావాలంటే ఇది అల్లం, దీంట్లో కట్ చేసిన పీసెస్ డైరెక్ట్గా దొరుకుతాయి అన్నట్టు. సో ఇప్పుడు విషయానికి వస్తే, ఫ్రాన్స్ లో కరోనా ఇంపాక్ట్ ఎట్లా ఉన్నదో లేదో తెలియదు, కానీ నా లైఫ్ లో మాత్రం ఘోరాతి ఘోరంగా ఉన్నది. ఫైనాన్షియల్ కాదు, ఫైనాన్షియల్ గా నాకు గవర్నమెంట్ ఎవ్రీ మంత్ పే చేస్తోంది, సో అసలు నాకు ప్రాబ్లం ఏం అన్నట్టు అనిపించట్లేదు. సో ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉన్నా కాబట్టి వేరే విషయాలు ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు పాసిబిలిటీ వచ్చింది. ఫైనాన్షియల్ గా ఎందుకు స్టేబుల్ ఉన్నా అంటే, నేను లాస్ట్ ఇయర్ ట్యాక్స్ పే చేసిన, ట్యాక్స్ ఎందుకు పే చేసిన అంటే నేను ఓన్గా ఎంటర్ప్రినూర్షిప్, ఇక్కడ వేరే వాళ్ళ కింద పనిచేయను, సో నేను ఓన్గా ఎంటర్ప్రినూర్షిప్ రన్ చేస్తాను. ఎంటర్ప్రినూర్షిప్ అంటే తెలియని వాళ్ళకు చిన్న కంపెనీ టైప్, బట్ ఇంకా మన మన కింద ఎవరు ఉండరు, మనమే బాస్, మనమే ఎంప్లాయ్, మనమే వర్కర్ అన్నట్టు. సో ఇదంతా పక్కెట్టేసి ఇంపాక్ట్ గురించి మాట్లాడితే, ఫస్ట్ థింగ్, గత 6 మంత్స్ నుంచి నాకు ప్రాపర్గా వర్క్ లేదు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నా కాబట్టి వర్క్ లేదు, సో ఎక్కువగా టైం నాకు దొరికింది. ఈ టైం దొరికింది నేనేం చేస్తున్నా అంటే, మ్యాక్సిమం ట్రావెల్ చేయడానికి యూటిలైజ్ చేస్తున్నా. అందుకోసమే మీరు ఇంతకుముందు మన ట్రెక్కింగ్ వీడియో చూసారు కదా, అదే కాకుండా కొన్ని సిటీస్ కూడా ట్రావెల్ చేసినా, బట్ అక్కడ బ్లాగ్ చేయలేదు కాబట్టి చూపించలేకపోయినా. సో ఈ కరోనా ఇంపాక్ట్ నాకు ట్రావెల్ చేయడానికి మంచి ఆపర్చునిటీ ఇచ్చిందని నేను ఫీల్ అవుతున్నా. సెకండ్ థింగ్ ఏంటంటే, నాతోటి నాకు టైం స్పెండ్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది. నార్మల్గా మన ఇన్నర్ సోర్స్తో ఎవరు కనెక్ట్ కారు, ఎందుకంటే పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నప్పుడు, ఇక్కడ ఫ్రాన్స్లోనే కాదు, వెస్ట్రన్ వరల్డ్లోనే కాదు, మన ఇండియాలో కూడా ఎగ్జాంపుల్కి హైదరాబాద్లో, బెంగళూరులో ఎక్కడ ఉన్నామనుకోండి, ఏమవుతుంది? నార్మల్గా పని చేయడం, వచ్చిన పనితో మన బిల్స్ కట్టుకోవడం, రెంట్ అదో ఏదో ఏదో ఒకటి కట్టడానికి టైం అయిపోతూ ఉంటుంది, ఇంకా మనకంటూ పెద్ద టైం ఏమి ఉండదు. సో నాకు ఇప్పుడు నా ఇన్నర్ సోల్తో కనెక్ట్ కావడానికి ఒక మంచి ఛాన్స్ దొరికింది. దీనివల్ల ఏంటిదంటే, ఒక్కసారి లైఫ్లో ఎన్కదిరి చూసి, యూనో, ఇవన్నిటిపైన ఒకసారి రీథింక్ చేసి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చింది. లైఫ్లో యూనో వేస్ట్ అయితే ఏదైతుందో అంత పక్కెట్టేసి, అంత షిట్ అంతా బయటకు నూకేసి, మంచి విషయాలపైన ఫోకస్ చేయడానికి ఒక గ్రేట్ ఛాన్స్ అని నేను ఫీల్ అవుతున్నా. సో థర్డ్ థింగ్ ఏంటంటే, నేను కూడా ఓవర్ అంబిషియస్ ఉండేది అందరి యూత్ లానే, కెరియర్ అని అదని కొడితే 4-5 ఇయర్స్లో మిలియనేర్, ఇంకా సెటిల్ అయిపోవాలని చెప్పి. తర్వాత రియలైజ్ అయిపోయినా ఏంటంటే, ఈ సెటిలింగ్ అనే థింగ్ అసలు ఇట్ నెవర్ ఎగ్జిస్ట్. ఎందుకంటే కొన్ని కొన్ని థింగ్స్ ఎట్లా ఉంటాయంటే, అవి ఎప్పుడు మన బరువు బాధ్యతలు ఎత్తుకోవాల్సిందే ఉంటాయి, అవి కంప్లీట్గా సర్కిల్ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో నేను నా రియలైజేషన్ అయిన మట్టుకి ప్రతి ఒక్క థింగ్ మన టైం జోన్లో, అకార్డింగ్ టు మన టైం జోన్ నడుస్తూనే ఉంటాయి. కొన్ని కొన్ని విషయాల పట్ల ఎంత మనం ఎమ్మటపడ్డా, అవి ఇంకా ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి. సో ఇవన్నీ అచీవ్మెంట్, ఈగో అని, కెరియర్ అని, లైఫ్ అని అన్నీ ఫిగర్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటిదంటే, ప్రస్తుతానికి ఈ మూమెంట్లో ఫోకస్ చేసి హ్యాపీనెస్ అండ్ యూనో ఈ హ్యాపీగా ఉండే మూమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని జస్ట్ లైఫ్తో మూవ్ ఆన్ కావాలి అని నాకు అర్థమైంది. సో ఫోర్త్ విషయం, నేనే కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ రియలైజ్ కావాలి, అదేంటంటే లైఫ్లో చిన్న చిన్న థింగ్స్ని అప్రిషియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేయడం, లేదంటే మమ్మీ డాడీతో కొంచెం టైం స్పెండ్ చేయడం, పెద్దవాళ్ళతో ఏదన్నా యూనో స్టోరీలు వినడం, లేదంటే మనకి ఏదైనా హాబీస్ ఉంటాయి కదా దానిపైన కొంచెం టైం తీసుకొని సరదాగా స్పెండ్ చేయడం, ఇటువంటి విషయాలు ఏదైతే ఉంటాయో మనకి, ఎప్పుడైతే థింగ్స్ ఎప్పుడైతే మనకు రైట్ వేలో జరగవో, అయినా కూడా ఈ థింగ్స్ అనేవి మనం ఆ డిప్రెషన్ నుంచి డైవర్ట్ చేసి ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది, ఒక బబుల్ అనే హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది.
దాంట్లో ఉంటే ఇంకంతకు మించి ఇంకేం లేదు. సో ఇది ఈ COVID-19 సిచ్యువేషన్ నా లైఫ్ పైన చేసిన ఇంపాక్ట్. నేనే కాదు ప్రతి ఒక్కరం ఇది ఒక మంచి పాజిటివ్గా తీసుకుందాం. తీసుకొని నార్మల్గా ఇప్పుడు లైఫ్లో గజిబిజిలు యూనో తొందరపాటు ఉండడం నార్మల్గా కామన్ జరుగుతూనే ఉంటుంది. సో ఇది ఒక మనకు బ్రేక్ లాగా దొరికింది, దీన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అవును నేను చెప్పడం మర్చిపోయాను, నేను ఇప్పుడు ప్యారిస్లో నేను నాంతనే సిటీలో ఉన్నా చెప్పిన కదా, ఈ మ్యాక్సిమం టైం నేను ట్రావెల్ చేయడానికే యూజ్ చేస్తున్నా అని చెప్పి. వర్క్ లేకపోవడం వల్ల నేను ప్యారిస్లో ఉన్నా లేదంటే వేరే సిటీలో ఉన్నా పెద్ద ఫరక్ ఏం లేదు. ఉన్నంత టైంలో నేను ఎక్కువ డే టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నానంటే యూట్యూబ్ వీడియోస్ అని లేదంటే ఎడిటింగ్ అని చెప్పి. ఈరోజు ప్లానింగ్ ఏంటంటే ఒక ఫ్రెండ్ ప్యారిస్ నుంచి నార్త్కి వస్తున్నాడు, తనని రిసీవ్ చేసుకొని ఇంకా వాళ్ళతో హ్యాంగ్ అవుట్ చేసి ముచ్చట్లు పెట్టుకోవడం. సో వెళ్దాం అక్కడికి. సో మనం ఇప్పుడు నా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అంతకుముందు మీకు ఒకటి చూపించాలి, ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అది గ్యాస్ స్టేషన్, అదే మన పెట్రోల్ బంక్. నార్మల్గా యుఎస్లో అమెరికాలో అట్లా ఇట్లా చెప్తా ఉంటారు పెట్రోల్ బంక్లలో వర్క్ గ్యాస్ స్టేషన్లో వర్క్ అని చెప్తా ఉంటారు కదా, ఈ ఫ్రాన్స్లో అది కూడా లేదు. ఎందుకంటే ఎవరు గ్యాస్ వాడే కొట్టుకోవాలి. అయితేనే మన కర్ణాటక మంజునాథుడు. రెడ్డి గారు బాగుండారా? బాగుండారా రెడ్డి గారు? సో తను వచ్చిన బస్ ఇదే, ఫ్లెక్స్ బస్ అంటారు. యూరోప్ లో చీప్ ట్రావెల్ చేయడానికి మనకు ఎక్కువగా యూజ్ అయ్యేవి ఇవే. నేను కూడా మోస్ట్లీ అవే యూజ్ చేస్తాను. సో ప్యారిస్ నుంచి నార్మల్ ఈ నాంత్కి రావడానికి 15 యూరోస్, అంటే దగ్గర దగ్గర నాకు తెలిసి 1200 అయి ఉంటుంది. No, Karan Afonso, yeah. Put in YouTube? Yeah. Bienvenue, Anand. Merci beaucoup. Merci beaucoup. Enchanté, je m'appelle Sandeep. Tu t'appelles comment? Je m'appelle Manjunath. Vous allez bien? Oui. D'accord. Est-ce que vous connaissez la ville Nantes? Je ne connais pas. En français, hein? Enough is enough. It's not big. I don't know much of French, bro. Yeah. Because chef to abhi to fans mein chupal pa fans se sab pa bye bro yo bye. So malli manam mana room ki velipothunam. Tanu Manjunath actually ga 2 years ikkade master chesadu. Master chesin tarvata gata 1 year nunchi job kosam search chestunadu, but already corona situation valla you know it messed up like everyone's life literally. Paris lo job search kosam man ellindu 1 year unnadu, బట్ ఏది వర్కౌట్ కావట్లేదు. సో అక్కడ ఉండడానికి ఎక్స్పెన్సివ్ టూ మచ్గా. సో అదేదో అక్కడ ఉండే బదులు మళ్ళీ నాంత్కు ఈ సిటీకి వచ్చేసాడు. యాక్చువల్గా మాస్టర్స్ చేసింది కూడా ఈ సిటీలోనే. సో మనం రూమ్కి వెళ్ళి ఇంకా కొంచెం ఎడిటింగ్ పనులు అట్లా వేసుకుందాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ యు నో టు సబ్స్క్రైబ్ రైట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.